నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఐవీఎఫ్ అంటే ఏంటి, అలాగే సంతానం లేమి సమస్య ఉన్న వారికి ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది గురించి. ఇక ఇందుకు సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫర్టిలైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశిప్రియ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, ముందుగా అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారనమాట. సో దాని ఫుల్ ఫామ్ అది, దాని షార్ట్ నేమ్ ఐవీఎఫ్ అంటారు. సో లోకల్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారనమాట. సో ఇన్ విట్రో అని అంటే ఏంటంటే, విట్రో అంటే ల్యాబ్లో చేసేటివి ఏవైనా కానీ విట్రో అని పిలుస్తాం అనమాట. ఇన్ వివో అంటే బాడీలో అయ్యేది అనమాట. సో ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే దేన్ని అంటారు అంటే, సో న్యాచురల్గా ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాదో, అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఎగ్ ఒక స్పెర్మ్ అనేది కలిసినప్పుడు వస్తుంది అనమాట మనకి. ఒకవేళ ఆ ప్రాసెస్ న్యాచురల్ వేలో కావట్లేదు అంటే దానికి మనము ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఎగ్స్ అన్నీ మనము ఫీమేల్ సైడ్ నుంచి మనము ఒక చిన్న పికప్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఒక 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నిటినీ గ్రోత్ వచ్చినాక మనం పికప్ చేసి నీడిల్తో అదే టైంలో హస్బెండ్ దగ్గర నుంచి స్పెర్మ్ తీసుకొని ల్యాబ్లో వీటి రెండింటిని ఫర్టిలైజ్ చేసి తయారైన బేబీని మళ్ళీ మనము యూట్రస్ లోపల పెడతామన్నమాట. జనరలీ ఈ ప్రాసెస్ అనేది మనకు ఫెలోపియన్ ట్యూబ్లోనే అవుద్ది. ఒక ఎగ్ స్పెర్మ్ వచ్చి మన ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి బేబీ అయ్యి బేబీ వచ్చి దాని తర్వాత మనకి యూట్రస్లో ఇంప్లాంట్ అవుద్ది అనమాట. ఈ ప్రాసెస్ మామూలుగా జరగకపోతే మనము టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలి. డాక్టర్ కాల్ రెడీగా ఉన్నారు. అమృత ఫ్రమ్ నిజామాబాద్ కాల్ తీసుకుందాం. అమృత గారు, హలో. హలో హలో అమృత గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు అమృత, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సంతానం లేదు, మ్యారేజ్ అయి నాకు 6 ఇయర్స్ అవుతుందండి. ఓకే. అంటే మా ఆయనకి వచ్చేసి కౌన్స్ తక్కువనే చెప్తున్నారండి, ఎక్కడ టెస్ట్ చేయించినా 0.25 అట్లా వస్తుందండి. ఓకే ఓకే. నాకు మంత్ కూడా నేను 1 మంత్ పైన 15 డేస్ పైన అట్లా అవుతానండి. ఓకే, మరి మాకు సంతానం కావట్లేదు, దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతాను ఆలోచించేమన్నా ఆయనకి. మీకు పీసీఓఎస్ ఏమన్నా ఉందన్నారమ్మా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అన్నారు కదా, స్కాన్ చేస్తే అంతా నార్మల్లే ఉందా? మనకి నార్మల్గా స్పెర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో 15 మిలియన్ కంటే తక్కువ ఉండే స్పెర్మ్స్ని మనం ఆలిగోస్పెర్మియా అని అంటాం అన్నమాట. సో దాని కౌంట్ మనకి 8 మిలియన్ నుంచి 10 మిలియన్ వరకు, ఇంకా చాలా తక్కువ కూడా ఉండొచ్చు. సో దీంట్లో స్పెర్మ్ కౌంట్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ప్లస్ కౌంట్ ఎంత ఉన్నా దాంట్లో మొటిలిటీ అంటే స్విమ్మింగ్ కెపాసిటీ, కదిలే శాతం ఉండే స్పెర్మ్స్ మనకి అట్లీస్ట్ 40% ఉండాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే. సో మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, మీకు చెప్తున్నాను 0 to 2 మిలియన్స్, 5 మిలియన్స్ అట్లా ఉంది అని అంటే ఆ స్పెర్మ్తో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం అనమాట. సో ఎందుకు అని అంటే కౌంట్ తక్కువ ఉన్నప్పుడు మనకి దాంట్లో మంచి స్పెర్మ్స్, హెల్దీ స్పెర్మ్స్ దొరకడం అనేది కష్టము. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది పెళ్ళి, ఇంకా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే మనకి స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 10 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉన్నాయి, 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉన్నాయి, దాంట్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని అంటారనమాట. అంటే స్విమ్మింగ్ కెపాసిటీ అట్లీస్ట్ 25% నుంచి 40% ఉంటే మనము ఐఓఐ పద్ధతి కన్నా వెళ్ళచ్చు. కానీ ఐఓఐ పద్ధతికి వెళ్ళాలి అని అంటే మన ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉండాలన్నమాట. సో స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంటే సో దాన్ని మనం ఆ స్పెర్మ్ని మనం ఐఓఐకి కూడా మనము వెళ్తే అంత పెద్ద సక్సెస్ ఉండకపోవచ్చు. సో మన టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తే బెటర్ సక్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్ యొక్క పూర్తి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యా, సో ఐవీఎఫ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఆడవారికి డే 2 అనేది అంటే పీరియడ్ వచ్చిన 2nd డే అని హాస్పిటల్కి రావడం అవసరము. సో పీరియడ్ వచ్చిన 2nd డే నుంచి ఒక 10 డేస్ వరుసగా ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో ఇంజెక్షన్స్ ఇస్తే ఏమవుతుందంటే, జనరల్గా సపోజ్ ఐవీఎఫ్ కాదనుకోండి, న్యాచురల్ ప్రాసెస్లో ఏమవుద్ది అంటే ఒక్కొక్క ఓవరీలో 8 to 10 eggs ఉంటాయన్నమాట ఆడవారికి ప్రతి మంత్. సో 8 to 10 eggs ఉన్నా కానీ మనకు ఒకటే ఎగ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఫిజియోలాజికలీ డిజైన్డ్ అది. సో ఒకటే ఎగ్ గ్రో అయ్యి మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవుద్ది. సో స్పెర్మ్ వచ్చి ఫెలోపియన్ ట్యూబ్లో కలిస్తే, ఎగ్ స్పెర్మ్ కలిస్తే
బేబీ వచ్చి యూట్రస్లో మనకి ఇంప్లాంట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఐవీఎఫ్లో ఇది జరగట్లేదు, అదే న్యాచురల్ ప్రాసెస్లో అవ్వట్లేదు వీళ్ళకి ఇలాగా. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఒక 10 డేస్ వరుసగా ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇస్తే ఏమవుద్ది అంటే ఈ 8 to 10 eggs ఏవైతే ఒక్కొక్క ఓవరీలో ఉన్నాయో అవన్నీ కూడా పెరుగుతాయి, ఒక్క ఎగ్ కాకుండా అన్ని ఎగ్స్ పెరుగుతాయి. పెరిగినాక మనం 10th డేనో 11th డేనో ఒకటి చిన్న ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట, ఊసైట్ పికప్ ఆర్ రిట్రీవల్ అని అంటారనమాట. సో అదేంటంటే ఈ పెరిగిన ఫాలికల్స్లో నుంచి ఎగ్స్ అనేటివి మనం ఒక చిన్న నీడిల్ ద్వారా రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. అది అండర్ షార్ట్ జీఏ జనరల్ ఎనెస్థీషియా కింద చేస్తారనమాట, మత్తిచ్చి ఆ ప్రొసీజర్ ఉంటుంది. సో అట్లా మనం తీసుకున్న ఎగ్స్ని స్పర్మ్స్ అదే టైంలో హస్బెండ్ దగ్గర నుంచి ఎజాకులేట్ తీసుకొని మనం స్పర్మ్స్ అనేటివి వాష్ చేసి మనము ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ దీని ఈ ప్రాసెస్ని మనం ఐవీఎఫ్ అని అంటారనమాట. సో దీంట్లో మళ్ళీ కొత్త పద్ధతి ఏంటంటే ఇక్సి అని ఉందన్నమాట. ఇక్సి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే మనకు ఇంతకుముందు పాత పద్ధతిలో అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఎగ్కి అరౌండ్ 10,000 sperms ఒక టెస్ట్ ట్యూబ్లో వదిలేసేసి ఉంచేవాళ్ళు, అవే మళ్ళీ ఫర్టిలైజ్ కావాలి. సో ఈ ఇక్సి పద్ధతి సిన్స్ 10 ఇయర్స్ ఈ కొత్త పద్ధతి వచ్చినప్పటి నుంచి ఒక స్పర్మ్ లోపలికి ఒక ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మన ఎంబ్రియో కన్వర్షన్ రేటు బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. వెంకట సాయి ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. వెంకట సాయి గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నా ఏజ్ 33 సార్. మా మిస్సెస్ 28 ఏజ్. హలో చెప్పండి సార్. అయితే ఏం లేదు, మా మిస్సెస్ కు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అయింది అన్నారు మేడం. అది క్లియర్ కావడానికి తీసుకోవాల్సిన ఏం చేస్తా కర్ణాలు గురించుకుంటా ఇంత ముందు. అయితే అది ఎస్ఐఎస్సి చేసారు, అదే ట్యూబ్ బ్లాక్ అయింది అన్నారు మేడం, మరి ఎట్లా పరిష్కారం అని. సార్ ఒకటి, ఇప్పుడు మనకి ట్యూబ్ బ్లాకేజ్ ఉంటే మనకి ఎక్కడ బ్లాక్ ఉందో చూసుకోవడం అవసరం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్ బ్లాక్ అనేది ఎందుకు వస్తుంది మనం తెలుసుకోవాలి. ట్యూబ్స్ అనేవి సపోజ్ చిన్నప్పటి నుంచి మనకి సపోజ్ టీబీ రోగం ఏమన్నా ఉండి యంగ్ ఏజ్లో, లేదా మనకి సపోజ్ పిఐడి అని ఉంటుంది అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆర్ ఎండోమెట్రియోసిస్, సో ఇట్లాంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అదే ప్రీవియస్గా మనకి చైల్డ్ బర్త్ అయింది, ఫస్ట్ బేబీ న్యాచురల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది, ఇప్పటికీ మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనము సెలైన్ టెస్టో లేకపోతే హెచ్ఎస్జీనో చూపిస్తే మనకి ట్యూబ్ బ్లాక్ ఉందని తెలిసింది. సో జనరలీ ఏమవుతుందంటే ఒక అబార్షన్ అయిన తర్వాతనో డెలివరీ అయిపోయిన తర్వాతనో ఈ ట్యూబల్ అనాటమీ డిస్టర్బ్ అయిపోయి చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ అనేటివి మన ట్యూబ్లో వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లా ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ట్యూబ్ బ్లాక్ ఎక్కడుందో మనం చూడాలన్నమాట. సపోజ్ యూట్రస్కి దగ్గర ఉండేది మన కార్నువల్ జంక్షన్ అని అంటాం అనమాట, అది మనకి ప్రాక్సిమల్ బ్లాక్ అని అంటారనమాట. ఇంకొకటి డిస్టల్ బ్లాక్ అని ఉంటుంది, అంటే మనకి ఫిమ్బ్రియే అని ఉంటుంది అనమాట ట్యూబ్కి ఇంకొక స్ట్రక్చర్, అంటే ఓవరీ దగ్గర నుంచి ఉండే స్ట్రక్చర్ని మనము డిస్టల్ ఎండ్ అని అంటాం. సపోజ్ డిస్టల్ ఎండ్ బ్లాక్ ఉందనుకోండి, అది మనకి చేయడం రిపేర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అదే కార్నువల్ ఎండ్ అంటే ప్రాక్సిమల్ ఎండ్ బ్లాక్ ఉందనుకోండి, ఫెలోపియన్ ట్యూబ్ క్యానులేషను కెథటరైజేషను అని అంటారనమాట. ఆ పద్ధతి ద్వారా వెళ్ళి మనము ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇది ఒక లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనమాట, అంటే మత్తిచ్చి ఒక చిన్న పోర్ట్ వేసి కెమెరా వేసి చూస్తారు. సో ఇట్లా చేస్తే మనము ఓపెన్ అవుతుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ఓపెన్ కాలేదు అంటే మనము ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఓపెన్ అయితే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. మంజుల ఫ్రమ్ కర్నూలు. మంజుల గారు. హలో మేడం, నాకు పిసి ఓడింది మేడం. మంజుల గారు. హలో మేడం, నాకు పిసి ఓడింది మేడం. చెప్పండి అమ్మా. ఓకే. నాకు ఏమన్నా వాటి హెయిర్ వస్తుంది మేడం. ఓకే. కొంచెం బరువు ఎక్కువ మేడం. ఓకే. నాకు హెయిర్ ఎక్కువ ప్రాబ్లం ఉంది మేడం, ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదమ్మా? ఓకే ఫైన్. ఏమి వయసు ఎంత? 24 మేడం. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయా? నెల సరిగ్గా రాదు మేడం. నెల సరిగ్గా రాదు. ఓకే ఫైన్. ఫస్ట్ మీరు టెన్షన్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మేడం, నాకు ఇప్పుడు మ్యారేజ్ కావడానికి కష్టం అవుతుంది. ఓకే ఫైన్.
ఎక్కడ వస్తుంది? ఫుల్ ఫేస్ మీద అంతా ఉందామా హెయిర్? ఓకే, సరే ఫస్ట్ టెన్షన్ పడకండి, ఏమి కాదు. సి పీసీఓడిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కామనే. పీసీఓడిలో మనకి ఏమవుద్ది అంటే మనకి ఎగ్స్ అనేటివి సరిగ్గా రిలీజ్ కాకపోవడంతో మెన్సెస్ అనేది మనకి ఇర్రెగ్యులర్గా వస్తుంది అన్నమాట. సో ఇలా అవుతే ఏంటంటే 3 మంత్స్కో 4 మంత్స్కో మనకి పీరియడ్స్ రావడంతో బాడీలో మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఏంటంటే మేల్ ప్యాటర్న్ అలోపీసియా అంటే హెయిర్ ఊడిపోవడము, ప్లస్ మనకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ రావడము, ఇట్లా మీసం గడ్డం చిన్న లైన్లో ఎక్కువ మనకి హెయిర్ అనేది రావడము, మెడ దగ్గర నల్లగా కావడం, ఇవన్నీ కామన్ అన్నమాట పీసీఓఎస్లో. పీసీఓఎస్ సపోజ్ ఒక 100 మెంబర్స్కి పీసీఓఎస్ ఉంటే ఒక 20-30 పీపుల్కి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండడం అనేది కామన్. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాస్పిటల్కి వస్తే ఒకసారి మనం స్కాన్ చేసుకొని అసలు మీకు పీసీఓఎస్ వల్లనే ఇలా అవుతుందా, లేకపోతే హిర్సూటిజం అని ఇంకొకటి ఉంటుంది అన్నమాట, ఇంకా అడ్రినల్ హార్మోన్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ వచ్చాయి మా, లేజర్ హెయిర్ రిమూవల్ ఆప్షన్స్ వచ్చాయి. సో దీంతో మనకేంటంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేయించుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, అసలు ఈ ఐవీఎఫ్ అనేది మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటారు, అలాగే ఎవరు ఎలిజిబుల్ ఈ ఐవీఎఫ్కి? సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్కి రీజన్స్ అనేటివి మనకు చాలా ఉంటాయన్నమాట. సో అందరికీ ఐవీఎఫ్లు అది కరెక్ట్ కాదు. సో మెయిన్ ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మనం ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు సపోజ్ ప్రీవియస్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయింది, దాని తర్వాత బ్లాక్ అయింది అంటే మనము రీజన్ చూసుకొని మనము అట్లీస్ట్ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్లేషన్ చేస్తే మనకి ఏమన్నా యూజ్ ఉంటుంది. అదే మనకి డిస్టల్ సైడ్ బ్లాక్ ఉంది, బాగా అతుకులు ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనుకోండి, ఇవి రిలీవ్ చేయడం కష్టం అన్నమాట. సో వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదా పిల్లయి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ పిల్లలు లేరు, ఏజ్ ఆల్మోస్ట్ 32 ఇయర్స్ 33 ఇయర్స్ వచ్చినాయి, ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది అని అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలానే స్పర్మ్ అనాలిసిస్ మనం చేసినప్పుడు వెరీ లెస్ స్పర్మ్స్ అనమాట, సివియర్ ఆలిగోయాస్థెనో టెరాటోస్పర్మియా అని అంటారనమాట. అంటే మన కౌంట్ తక్కువ ఉంది, మోటిలిటీ శాతం తక్కువ ఉంది, ప్లస్ మార్ఫాలజీ వైజ్ కూడా హెల్దీ స్పర్మ్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి ఇజాకులేట్లో. అంటే వీళ్ళు కూడా మనకి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలానే మనకి ఇవన్నీ కాకుండా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే స్పర్మ్స్ బాగున్నాయి, ఎగ్స్ బాగుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, గర్భసంచిలో ఇష్యూస్ ఏమి లేవు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఒక 2-3 సైకిల్స్ మనం ఐయుఐకి వెళ్ళొచ్చు. సో అది కూడా దీని ఏజ్ బట్టి ఉంటుంది అన్నమాట. సపోజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, 23 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ 29 ఇయర్స్ వరకు వీళ్ళకి ఏంటంటే హార్మోన్స్ నార్మల్ ఉంటాయి, ప్లస్ ఎగ్ కెపాసిటీ అంతా, ఎగ్ కౌంట్, స్పర్మ్ అనాలిసిస్ అన్నీ బాగానే ఉంటాయి ఇద్దరు కపుల్ది. సో వీళ్ళల్లో మనము ఒక 2-3-4 సైకిల్స్ కూడా మనం ఐయుఐ ట్రై చేయొచ్చు. అదే ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ 32 ఇయర్స్ 33 ఇయర్స్ అనుకోండి, వీళ్ళు ఒక 2-3 సైకిల్స్ ఐయుఐ ట్రై చేసి అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలన్నమాట. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా మనకి మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఐవీఎఫ్ అనేది ఏజ్ నుంచి ఏజ్ వరకు ప్రిఫర్ చేస్తారు? సి ఏజ్ అనేది మనకి ఒక డయాగ్నోసిస్ మాత్రమే, కానీ ఈ ఏజ్ ఉంటే కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాలి అని లేదు. సో మనకి యంగ్ ఏజ్ అయినా కానీ సపోజ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయలేం, కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలి. అదే 32 ఇయర్స్ 31 ఇయర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, రీజన్ మనకు తెలియట్లేదు అంటే వీళ్ళు కూడా మనకి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఏజ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఐవీఎఫ్కి వెళ్ళడానికి మాత్రం ఏజ్ అనేది మనకి ఒక పాయింట్ కాదు. మనకి ఏజ్ ఎప్పుడు మనం డిఫైన్ చేస్తామంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్న దాని గురించి మనము డిసైడ్ చేయాలి. సపోజ్ మోర్ దెన్ 35 ఇయర్స్ అనుకోండి, అప్పటికే ఒక 1-2 సైకిల్స్ ట్రై చేసారు రాలేదు అంటే వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాలి తప్పదు. ఒక డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. పుష్పలత ఫ్రమ్ హైదరాబాద్. పుష్పలత గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వారితో చెప్పండి. మా పాపకు పీసీఓడి ఉంది మేడం. చెప్పండి అమ్మా. అయితే మా పాపకు పీసీఓడి ఉంది మేడం. అయితే మా పాప పెళ్లి అయింది మొన్న, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. అయితే ఇట్లా ముఖం మీద ఇట్లా ఏడ్స్ వస్తుంది. అయితే బబుల్స్ ఉన్నాయి అంటారు మేడం, అదే ఇప్పుడు నెల సరిగ్గా రాదు. ఓకే ఓకే.
అదే బాధపడుతున్నాం మేడం. నేను మా పీసీఓడి పీసీఓడి ప్రాబ్లం ఉంటే పీసీఓఎస్ ఉంటే నెల సరిగ్గా రాదుమా, దాని గురించి మీరు అంత బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. సి నెలతోని మనకి ప్రెగ్నెన్సీతోని సంబంధం లేదు. నెల సరిగ్గా రాకపోతే మనం హాస్పిటల్కి వచ్చి కొన్ని మందులు తీసుకుంటే మనకి ఎగ్స్ అనేటివి గ్రో అవుతాయి, అప్పుడు నెల మంచిగా వస్తుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పెళ్ళై 6 మంత్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే నెల వచ్చిన 2వ రోజు హాస్పిటల్కి వస్తే కొన్ని మందులు ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో దానివల్ల మనకి గుడ్డు అనేది పెరుగుతుంది. గుడ్డు పెరిగితే ఆటోమేటిక్గా గుడ్డు నుంచి ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర అనేది పెరుగుతుంది అన్నమాట. సో పెరిగితే ప్రెగ్నెన్సీ సి అదే టైంలో మనకి స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ వరకు ట్రావెల్ అయిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే అప్పుడు వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పీసీఓఎస్ ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్సే ఉంటాయి. మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పిల్లలు పుడతారు, దాంతో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఐవీఎఫ్లో వచ్చిన సరికొత్త మార్పులు ఏంటి? సి ఐవీఎఫ్లో ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇక్సి అనేది ఒక కొత్త పద్ధతి. అది కాకుండా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని కూడా వచ్చిందనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి ఎంబ్రియో అనేది మనము హ్యాచ్ అంటే సపోజ్ డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అనేది డే 3 నుంచి క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్ అని అంటారనమాట. సో ఒక ఎగ్ ఒక స్పెర్మ్ కలిసాక ఫర్టిలైజ్ చేశాక మనకి 3rd డేని డే 3 ఎంబ్రియోస్ అని అంటారనమాట, డే 5ని బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అని అంటారు. సో ఇవి వీటి అటాచ్మెంట్ ఎలా ఉంటాయంటే గర్భసంచి లోపలికి వెళ్ళాక ఒక లేయర్ ఉంటుంది ఈ తయారైన ఎంబ్రియో మీద. సో ఆ లేయర్ విడిపోయి గర్భసంచి పొరకి ఈ బేబీ అనేది అతుక్కోవాలన్నమాట. సపోజ్ కొంతమందికి ఆ పొర కూడా చాలా గట్టిగా ఉండొచ్చు. సో ఈ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే సో ఆ పొర కూడా మనకి తీసేసి అప్పుడు బేబీని పెడతారనమాట. సో ఇదొక కొత్త విధానం వచ్చింది. సో అయితే ఈ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? యా సో ఐవీఎఫ్లో వరల్డ్ వైడ్ కూడా దాని ప్రొసీజర్ వైస్ సక్సెస్ రేట్ అనేది 60-65% మాత్రమే, 35% నెగిటివ్ కూడా కావచ్చు. ఎందుకు అంటే సి మనము డే 3 డే 5 ఎంబ్రియోస్ అనేటివి మనము ట్రాన్స్ఫర్ చేశాక ఎంబ్రియోకి కూడా కెపాసిటీ ఉండాలి. మనము అదే తయారైన యూట్రస్ లోపలికి పెట్టిన తర్వాత సో దానికి కెపాసిటీ ఉండాలి, ప్లస్ గర్భసంచి పొరకి కూడా మంచిగా ఉండాలి, రక్త సరఫరా బాగుండాలి. సో యూట్రస్కి కూడా కెపాసిటీ ఉండాలన్నమాట ఈ బేబీ గ్రోత్కి సహకరించడానికి. సో ఈ రెండు ఉంటే సక్సెస్ అనేది 65%. సో ఇక 35% నెగిటివ్ కూడా కావచ్చు. ఓకే డాక్టర్, మరో కాల్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. భిక్షపతి ఫ్రమ్ హైదరాబాద్. భిక్షపతి గారు, హలో. హలో భిక్షపతి గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వారితో చెప్పండి. హలో చెప్పండి సార్. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. హలో చెప్పండి సార్. 5 ఇయర్స్ అవుతుంది మేడం మాకు మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయిన 3 మంత్స్ కు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే. వేరే కారణాల వల్ల అబార్షన్ అయిపోయింది అది. ఈ తర్వాత 1-2 ఇయర్స్ మామూలుగా ఏం ప్లాన్ చేయలేదు మేడం. ఇప్పుడు చూస్తే కౌంటింగ్ మొత్తం తగ్గుతుంది. ఒకసారి టెస్ట్ చేస్తే 20 మిలియన్ వచ్చింది, ఒకసారి 5 మిలియన్ వచ్చింది, ఇప్పుడు 1 మిలియన్ వచ్చింది. అట్లా మొత్తం కలెక్టర్ మొత్తం తగ్గుతూ వస్తుంది మేడం. సొల్యూషన్ చెప్తారా? ఒకటి సార్, ఇట్లా మనకు కౌంట్ తగ్గుకుంటూ వస్తుంది అంటే ఫస్ట్ మనము ప్రాపర్ ఐవీఎఫ్ సెంటర్ అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లో చూపించాలన్నమాట. పాథాలజీ ల్యాబ్లో కాకుండా మనకి సపరేట్ ల్యాబ్లో చూసినప్పుడు మనకి స్టాండర్డ్ వాల్యూస్ అనేటివి వస్తాయి అన్నమాట. సో దాంట్లో మనకి ఇప్పుడు మరీ 1 మిలియన్ కౌంటు 5 మిలియన్ కౌంటు ఉంటే దీంతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టము. సో అసలు రీజన్ ఏందో మనం తెలుసుకోవాలి. ఏజ్ కావచ్చు, మీకు ఏమైనా షుగర్ వచ్చి దానివల్ల కూడా అప్పుడు షుగర్ టెస్టింగ్ అనేది మనం చేపించుకోవాలి. ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అవుద్ది అనమాట. సో ఇవి కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు. సో మనము ఏదైనా ఫస్ట్ వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు రీజన్ ఏంటో మనం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది మనం ఫాలో కావచ్చు. సపోజ్ ఈ సివియర్ అదేంటి సివియర్ ఓట్స్ అంటే ఆలిగో ఆస్థెనో టెరాటోస్పర్మియా ఉన్నా లేకపోతే అజూస్పర్మియా అంటే మొత్తం 0 కౌంట్స్ ఒక 2-3 టైమ్స్ వస్తే మనము ఇంకా వెయిట్ చేయకుండా ఐవీఎఫ్కి వెళ్తే బెటర్.
రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. స్వప్న ఫ్రమ్ ఆత్మకూర్. స్వప్న గారు. సరే మేడం. స్వప్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మేడం, నాకు 35 మేడం, ఇంకా లేదు మేడం, పిల్లలు ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఓకే, మీ ఎగ్ కౌంట్ ఎంతమ్మా, అంటే చూపించారా హాస్పిటల్లో, డే టు వెళ్ళి ఒకసారి స్కానింగ్ అనేది తీపించుకున్నారమ్మా? అన్నీ చేయించుకున్నాను మేడం, ఒక 4 times IUI కూడా అయింది. ఓకే ఓకే. నార్మల్గా మాత్రం ఒక 2 times అంది పోయింది, IUI తీసుకుంటే కాలేదు. ఓకే ఓకే. హస్బెండ్ ఏజ్ ఎంతమ్మా? హస్బెండ్ ఏజ్ 38. ఓకే, ట్రై చేయొచ్చమ్మా, డెఫినెట్లీ, బికాజ్ పెళ్ళి ఇన్ని ఏళ్ళు అయింది, ఆల్రెడీ IUI కూడా 3-4 times ఫెయిల్ అయింది, కాబట్టి IVF ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే డాక్టర్, అయితే IVF చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? అయ్యా, సో IVF చేయించుకున్న తర్వాత ఇట్ ఈస్ రొటీన్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ అండి. సో పెద్ద టెన్షన్ పడేసేసి బెడ్ రెస్ట్లు అవి ఇవి మనకు అవసరం లేదు, రొటీన్గా నార్మల్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి లూటియల్ ఫేస్ సపోర్ట్స్ అని ఉంటాయన్నమాట, అంటే మనము బేబీని మనం ట్రాన్స్ఫర్ చేశాక యూట్రస్ సపోర్టివ్గా ఉండడానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అవి కంటిన్యూస్గా మనము తప్పించకుండా ట్యాబ్లెట్స్ వాడితే సరిపోద్ది, రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం IVF ప్రెగ్నెన్సీస్ మనకి చాలా ఇంపార్టెంట్, హై రిస్క్ కాబట్టి ఫస్ట్ 3 months మాత్రము 15 days ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకోవడము, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, అంతకుమించి జాగ్రత్తలు అవసరం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాజు ఫ్రమ్ సిద్దిపేట. రాజు గారు, హలో. హలో రాజు గారు. డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి రాజు గారు. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటండి? మేడం, మాకు ఒక పాప. మేడం చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు ఒక పాప మేడం, 10 సంవత్సరాలు. మాకు ఒక పాప మేడం, 10 సంవత్సరాలు. సరే చెప్పండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కావట్లేదు, అంతా బాగానే ఉందని చెప్తుంది మేడం. హలో చెప్పండి సార్. ఓకే, వాళ్ళకు ఒక పాప, తర్వాత ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. యా, సో అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, సపోజ్ ఫస్ట్ డెలివరీ అయిపోయినాక LSCS అయి ఉంటే, లేకపోతే తర్వాత ఏమైనా 2-3 abortions అయి ఉన్నా కానీ మనకి ట్యూబ్ అనేది జనరల్ అనాటమీ డిస్టర్బ్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జనరలీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు, ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ సెకండ్ టైం రాకపోతే. సో దీనికి మేజర్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఇదొకటి, మన కిడ్యూబుల్ బ్లాక్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ వీళ్ళ కేసులో మాత్రం ఆల్రెడీ బేబీ 10 ఇయర్స్, సో ఇది కాకుండా సపోజ్ 1.5 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ బేబీస్ ఎవరన్నా ఉండి వాళ్ళకి మదర్స్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే లాక్టేషనల్ అమెన్యూరియా ఉంటుంది, అంటే 1 ఇయర్ వరకు మనకి పిల్లలకి పాలిచ్చేంత వరకు పీరియడ్స్ అనేటివి రావన్నమాట. ఎందుకు అని అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బాడీలో చాలా ఎక్కువ అయిపోయి ఎగ్స్ అనేటివి సరిగ్గా రిలీజ్ కావు. సో అట్లా ఉన్నా కానీ మనకు ప్రెగ్నెన్సీ రాదు. సో అవి కాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత జనరలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తుంటాయి. సో అవి కూడా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. సో ప్రాబ్లం ఎక్కడుందో మనం చూసుకొని దాన్ని బట్టి మనము డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఆల్మోస్ 50-60% ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్యూబల్ బ్లాక్స్ అనమాట. ట్యూబ్ బ్లాక్ చిన్న సెలైన్ టెస్ట్ చేయించుకున్నా కానీ అది రిలీవ్ అవుతుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో. సో దాని తర్వాత వీళ్ళకి మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో అది కాకుండా జనరలీ 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఏజ్ కూడా పెరిగే ఉంటుంది కాబట్టి ఎగ్ కౌంట్ అనేది తగ్గచ్చు, స్పర్మ్ కౌంట్ కూడా తగ్గచ్చు. సో దీనివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో వీళ్ళు ఏదైనా ఎవాల్యుయేషన్ అవసరము, హాస్పిటల్కి వచ్చి డే 2 నుంచి ఫీమేల్కి ఒక స్కాన్ చేయించి హార్మోన్ అనాలిసిస్ చేయించి హస్బెండ్కి స్పర్మ్ అనాలిసిస్ హార్మోన్ అనాలిసిస్ రెండు చేయించి ఒక 3D స్కాన్ తీసుకుంటే మనకు గర్భసంచులో ఏమన్నా లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. సో ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ ఎందుకు వీళ్ళకి రావట్లేదు అని మనకి కాజ్ అనేది తెలిస్తే మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ IVF గురించి, అలాగే సంతానలేమి సమస్య గురించి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళది వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.